हेलो फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। मैं रूम में कुर्रोल्लु एम चेस्तुन्नारो चूद्दामंडि। टीवी चूस्तुन्नारा? एम चेस्तुन्नारा नन्न? टीवी चूस्तुन्नावा? चाले पद दम बिर्यानी ट्राई चेद्दाम। फ्रिज लोंचि चिकन तीसि पाकेट ओक रईस पैकेट तीसुको। ग्लास तो नीट गा कोलिसि एन्नि ग्लासुलु वच्चिंदि? ओके, बागा कडिगन्ना ई కడిగాక పక్కన పెడి అంటే చికెన్ తీ నూరించాలి చేదైపోగలదా? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయి. కొయ్యిరా అంతా ఆడుకుంటున్నావు ఇరా, తెప్పాలంగా చిన్న చిన్న ముక్కలు కొయ్యి. అది వెళ్ళిగ్రై తెగిపోయి అందరూ కలిసిపోగల. అల్లం వెల్లుల్లి తీ చిన్న చిన్నవి కోసి గ్లాసులో ఇటు గట్టిగా దించి చేసిన చికెన్ తీ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు చికెన్ మసాలా గరం మసాలా అన్ని మసాలాలు వేసి గట్టిగా కలుపు. ఒక నిమ్మ చెక్క రెండు స్పూన్లు పెరుగు వేసి గట్టిగా కలుపు. మళ్ళీ కలిపి పక్కన పెట్టు. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఇచ్చి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయదండి. ఇలా రావాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి నీళ్లు మరిగేటప్పుడు బిర్యానీ సామాన్లు అన్నీ అందులో వేసి ఆకులు లవంగాలు జాజికాయ అన్ని బిర్యానీ సామాన్లు అన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఇవన్నీ బాగా మరిగిన తర్వాత అందులో నువ్వు ఇందాక నానబెట్టిన రైస్ వేసి 70% కుక్ అయ్యే వరకు ఉంచి ఇలా నేను చూపించిన విధంగా రైస్లోంచి వాటర్ అంతా వేడి చేసి రైస్ పక్కన పెట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అడుగున కొద్దిగా నెయ్యి పూసి నువ్వు ఇందాక కలుపుకున్న చికెన్ కొద్దిగా తీసి ఒక లేయర్లో వేసి అందులో ఇందాక నువ్వు బిర్యానీ రైస్ తయారు చేసింది ఒక లేయర్లో వేసి అందుమైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా మిగిలిన చికెన్ అండ్ రైస్ టూ లేయర్స్గా వేసుకున్న తర్వాత కొద్దిగా చపాతి పిండి తీసుకొని దాన్ని బాగా ఇలాగ లోపల ఆవిరి బయటికి పోకుండా నీట్గా సీల్ చేసుకొని దాని మీద క్యాప్ వేసి ఒక 30 మినిట్స్ కింద ఏదైనా పెనం పెట్టి పెనం మీద దీన్ని పెట్టండి. లేకపోతే దమ్ బిర్యానీ అడుగున మాడిపోయి స్మెల్ సరిగ్గా రాదనమాట. అందుకు ఒక పెనం పెట్టి ఆ పెనం మీద దీన్ని పెట్టి జస్ట్ 30 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. దించాక నంబర్ 1 దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తయారవుతుంది. ఓకే, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? మరి మావా ఇక పెగలా. అరే మావా ఇక మావా పెగలా అంటే మావాడు ఏకంగా బోట్లో తెచ్చాడు. ఇలాంటి బ్యాచులర్ రూమ్స్లో బిర్యానీలు చేయడం ఇలా పెగ్గలేయడం అన్ని కామనే. నేను చేసిన బిర్యానీ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పించేయండి. అన్నిటికంటే మెయిన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.